नेल्लूरु कलेक्टर कार्यालय में दिव्यांगुल कोटालो बैकलाग कोटालो उद्योगालु इप्पिस्तारंटू कलुवायी प्रांतानिकि चेंदिन पुल्लय्य अने व्यक्ति मोसानिकि तेरतीशाडु। दिव्यांगुलनु लक्ष्यंगा चेसुकुनि ई दंदा मोदलुपेट्टाडु। तन वद्दकु वच्चिन वारिनि फोन द्वारा संप्रदिस्तू मरिकोंदरु दिव्यांगुलनु तन मायमाटलतो नम्मिंचि वारि वद्द नुंचि डब्बुलु तीसुकुन्नाडु। इला चाला मंदिनि मोसं चेस्तू वच्चाडु। वेदायपालंलोनि निवासं उंडे सूजन् अने व्यक्ति ఇటీవల దివ్యాంగుల కోటాలో బ్యాక్లాగ్ పోస్ట్ కి దరఖాస్తు చేసుకున్నాడు। నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీరు దరఖాస్తు చేసుకున్న పోస్ట్ కి 2 లక్షల రూపాయలు ఇస్తే తాను ఉద్యోగం వచ్చేలా చూస్తారని ఆశ చూపించాడు। అది నమ్మి 10000 అతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కొట్టాడు। అయితే అతనిపై అనుమానం వచ్చి స్థానికంగా ఉండే 28వ డివిజన్ వైసీపీ ఇన్చార్జ్ చెక్క సాయి సునీల్ దృష్టికి కేటగాడు చేసిన మోసం గురించి చెప్పారు। దీంతో ఆయన పుల్లయ్యను పిలిపించి మాట్లాడడంతో మోసగాడిని గుర్తించారు। వెంటనే పుల్లయ్యను పట్టుకొని బాధితుల కుటుంబీకులతో కలిసి ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు। అతని ట్రాప్లో మరికొంతమంది బాధితులు మోసపోయారని గుర్తించారు। ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు। కేటగాడిని పట్టించిన వైసీపీ నేత చక్క సాయిసునేల్ను పోలీసులతో పాటు స్థానికులు అభినందిస్తున్నారు। సుజిన్ కుమార్ రెడ్డి పోస్టులు అప సెలెక్ట్ అయి ఉన్నాడండి। మే కలెక్టర్ ఆఫీస్ ని ఫోన్ చేస్తున్నాము। మీరు ఎక్కడ ఉన్నారు ఏందని డీటెయల్స్ అడిగాడు। సార్ నేను హాస్పిటల్లో ఉన్నాను, మా బ్రదర్ కి అయితే ఉంది, మా మిసెస్ కి అయితే ఉంది, మా మమ్మీ కి అయితే అందరికి బాగాలేదు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పాను। లేదండి మీకు జాబ్ వస్తే సంతోషమే కదా అని అడిగారు। చాలా అబ్బాయి కోసం ఏందండి, మా అబ్బాయి దివ్యాంగుడు అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేశాను। అతను మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, మీరు జాబ్ కి ఎంత ఇవ్వాల్సి వస్తా తెలుసా అని అడిగాడు। తర్వాత సార్ మీరు అంత ఇచ్చుకోలేను సార్ అన్నాను। సార్ 2 లక్షలు అంత తీసుకుంటారు, మామూలుగా మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మా మేడం గారి కనుక్కొని మీకు చెప్తానని ఒక హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేశారండి। చేసి 1 లక్ష అడిగారు, నేను అంత ఇవ్వలేనండి, సింగిల్ పేమెంట్ గా 50000 ఇది ఇవ్వగలుగుతాను, అది కూడా నేను హాస్పిటల్ నుంచి విలేజ్ కి తీసుకెళ్లి మా అమ్మ వాళ్ళని అక్కడ మా ఫ్రెండ్స్ ని అడిగి నేను అప్పు చేసి తీసుకొచ్చిస్తానండి, మాకు గాని చేతిలో గాని సెలెక్ట్ అయినట్టు గాని మీరు గాని లెటర్ గాని పెడితే ఇంకొక 5000 10000 ఎక్సెస్ అయిన ఇస్తానండి అని చెప్పి అడిగాను। మీ అబ్బాయి సెలెక్ట్ అయిపోయాడండి, ఆల్రెడీ 2వ ప్లేస్ లో గాని 3వ ప్లేస్ లో ఉండాలి, మీ ఫస్ట్ ప్లేస్ లో పెట్టిస్తారు, మీకు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జాబ్ అని కూడా అడిగాడు। సార్ మేము టైపిస్ట్ అంటే ఫుడ్ కార్పొరేషన్ గాని తెలుగుగం గాని అంటే తెలుగుగం కావాలన్నా మున్సిపాలిటీ కావాలన్నా నేను రిఫర్ చేస్తానండి అని చెప్పి అడిగాడు। సరే సార్ సంతోషం అని చెప్పి అడిగాను। తర్వాత నేను ఈవినింగ్ కలుస్తానండి మీతో అని అడిగాడు। 1000 రూపాయస్ అమౌంట్ ఫోన్ పేలో ఇప్పించుకున్నాడండి। తర్వాత 40000 వచ్చి రేపు మార్నింగ్ నేను వస్తానండి అని చెప్పి అడిగాడు। సార్ నేను విలేజ్ కి పోంది రావు సార్ అమౌంట్ అన్నాను, సార్ డిలే చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు ఎంటర్ అవుతారని చెప్పి అని అడిగాడు। తర్వాత మార్నింగ్ లేసి 8:30 to 9 ఆ టైంలో ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారని అడిగారు। సార్ నేను వేదాయపల్లిలో ఉన్నానని చెప్పాను। లేదండి నేను మోర్కాడ ఉన్నాను అన్నాడు, సార్ నాకు నెల్లూరు తెలియదు అని చెప్పాను। సరే నేరుగా వచ్చేసాడు వేదాయపల్లి కాడ। సరే ఈ ముందే నిన్న ఈవినింగ్ 6:00 ఆ టైంలో మా కార్పొరేటర్ సునీల్ గారి కాడికి వెళ్ళి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పాను। సార్ దివ్యాంగల్ సార్ వాళ్ళు ఒక 15 నుంచి 20 మందికి అందరికి కాల్ చేశారు, వాళ్ళందరూ ఇట్లా చెప్పారు, మా అందరికి ఇట్లా ఫోన్ చేశారని, వాళ్ళందరూ అమౌంట్ ఇచ్చారని తెలియదు కానీ నేనైతే అమౌంట్ ఇచ్చాను అని అన్నారు। సార్ ఈ విధంగా చాలా జరుగుతూ ఉన్నాయండి, దీంట్లో మంచి ఉందో చెడు ఉందో నాకు తెలియదు, మీరు మాత్రం జాగ్రత్తగా డీల్ చేయండి, రేపు మార్నింగ్ పిలిపించండి, నేను కూడా వస్తానన్నారు। కలెక్టర్ ఆఫీస్లో సి బ్లాక్లో ఉంటాను, నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ సి బ్లాక్లో ఉంటానని చెప్పాడు। సరే నేను వస్తానండి, మీరు చేసింది మోసం అని మాకు తెలుస్తుందని చెప్పాను నేను ఊరికి। అతని పేరు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫోన్ చేసిన ట్రూ కాలర్ ఇస్లాం అని ఉంది, తర్వాత విజయ్ కుమార్ అని చెప్పాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పుల్లయ్య అని చెప్తున్నాడు, కలువాయి మండలం అని చెప్తున్నాడు। సరే మా సునీల్ గారి సార్కి చెప్పాము, సునీల్ సార్ వెంటనే స్పందించి వచ్చి అతన్ని విచారించి మాట్లాడారు। నెల్లూరు రూరల్లోని 28వ డివిజన్లో సుజిన్ కుమార్ రెడ్డి అనే ఒక దివ్యాంగుడిని ఒక వ్యక్తి ఆన్లైన్లో మోసం చేస్తున్నాడు అని చెప్పేసి స్థానికంగా ఉన్న వాళ్ళ బ్రదర్ శివారెడ్డి నాకు కాల్ చేయడం అంటూ జరిగింది। అన్న మేము ఇలా కలెక్టరేట్ ఆఫీస్లోకి ఉద్యోగానికి అప్లై చేశాము, కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి మాకు డబ్బులు ఇస్తే ఆ అబ్బాయికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చెప్పడం అంటూ జరిగింది। ఆయన వెంటనే నేను కూడా అన్నాను, అది మంచో చెడో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి, ఏదైనా ఉద్యోగానికి డబ్బులు ఏమన్నా ఆశిస్తున్నారేమో జాగ్రత్త పడండి అని చెప్పేసి అన్నాను। లేదన్నా మాకేదో కొంచెం డౌట్గా ఉంది అని చెప్పారు। సరే మీరు
తనతో మాట్లాడుతా ఉండండి నేను వచ్చి మాట్లాడతాను చెప్పడం అంటే జరిగింది 11 గంటలకు వస్తానన్న వ్యక్తి ఉదయం 8:30 నుంచి వాళ్ళకి ఫోన్ చేయడం అంటే జరిగింది శివారెడ్డి గారికి శివారెడ్డి గారు అన్న పలాన నిపో సెంటర్లో ఏటీఎం కాడ అక్కడికి వస్తానన్నాడు మీరు కూడా రండి అని అంటే వెంటనే నేను అక్కడికి వెళ్ళడం అంటే జరిగింది వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని విచారిస్తే అతను ఫేక్ అని తెలిసింది వెంటనే స్థానికంగా ఉన్న ఫిఫ్త్డన్ సిఐ గారికి మన నరసింహారావు గారికి కాల్ చేయడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఎస్ఐ గారిని పంపించడం అంటూ జరిగింది పంపించిన తర్వాత తనని పోలీస్ స్టేషన్ తీసుకొని విచారించితే అది ఫేక్ అని తెలియడం జరిగింది